తల్లిపాలు పిల్లలకు టీకాగా పనిచేస్తుందని, పిల్లలకు అనువాద పౌష్టికాహారం అందిస్తే ఆరోగ్యవంతులుగా ఉంటారని జిల్లా శిశు సంక్షేమ వృద్ధుల దివ్యాంగుల సంక్షేమ అధికారిని రసూల్ బి అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నేడు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న ఐకేపీ సెంటర్లో అంగన్వాడీలకు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రసూల్ బి మాట్లాడుతూ తల్లిపాలు పిల్లలకు ఎంతో శ్రేయస్కరమని చెప్పారు. ఐక్యరాజ్య సమితి కూడా ఈ సంవత్సరంలో 100% హాస్పిటల్స్లో పుట్టిన బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని, 100% శిశుమరణాలు తగ్గాయని వెల్లడించారని చెప్పారు. ఇది మంచి పరిణామని అన్నారు. అందుకే అంగన్వాడీలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో అల్లాదుర్గం, నర్సాపూర్, కోడిపల్లి, రామన్నపేట్, నిజాంపేట్, మెదక్ కేంద్రాలలో వారోత్సవాలు నిర్వహించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓలు, అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీలు పాల్గొన్నారు. జాతీయ పోషణ మాసం నేను పోషకాహార పరిశ్రమిస్తాను. దేశవ్యాప్త ప్రతి ఇల్లు బడి పల్లె ప్రాంతాలతో మారు మ్రోగేలా చేస్తాను. ఈ జన చైతన్య దాంట్లో ఎక్కువ కాల్షియం ఉంది. మన చుట్టుపక్కల దొరికేటువంటి ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎక్కువ కాల్షియము, ఎక్కువ ఐరన్, ఎక్కువ విటమిన్స్ ఉండేటువంటి ఆకుకూరలు, చేమాకు, శనగాకు, మరిదేమో బచ్చలకూర, అట్లాగే ఈ యొక్క కూరగాయలు మనకి గ్రామాల్లో దొరికేవి, దొండపాది, సొరకాయి, దోసకాయ, ఇటువంటి పాదులు తీగలు ఏవైతే ఉన్నాయి అవి వేసుకొని అవి ఖచ్చితంగా వాళ్ళు పండించుకొని వాళ్ళ అంగన్వాడీ కేంద్రం వాళ్ళు పెట్టడం మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క పోషణ మాసంలో. ఇదే కాకుండా మేము ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్తకి, ప్రతి ఒక్క ఐకేపీ వాళ్ళు కలిపి మేము ఈసారి పోషణ మాసం అంతా కూడా వివిధ మండల స్థాయిలో మేము కార్యక్రమాలు నడుపుతున్నాం. ఇవాళ చివరి రోజు. ఇప్పటి వరకు అన్ని రామాయణపేట, నర్సాపూర్, అల్లాదుర్గి, నేను అల్లాదుర్గిలో చేస్తాము, ఇవాళ కూడా మళ్ళీ అల్లాదుర్గి నడుస్తుంది, మెదక్లో ఆల్రెడీ చేసాము, ఇది రెండోసారి మెదక్లో నడుస్తున్నాయి. ఈ విధంగా ఈసారి స్కూళ్ళు లేవు కాబట్టి స్కూల్స్ కాకుండా ఐకేపీ వాళ్ళ ఆధ్వర్యంలో, వాళ్ళ ప్రోత్సాహం, వాళ్ళ సాయంతో, కోఆర్డినేషన్ తోటి మేము ఐకేపీలో ఉన్నటువంటి సభ్యులు, ప్రెసిడెంట్స్, తల్లులకి మేము ఎడ్యుకేషన్ అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క తల్లికి, ఒక తల్లి 10 మందికి చెప్పేటట్టుగా మేము ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చి వారి ద్వారా మా యొక్క మెసేజ్ ప్రతి ఒక్కరికి చేరేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాం.